హలో గైస్, వెల్కమ్ టు బాలా టాక్ జోన్. సో కొనిదల ప్రొడక్షన్స్ నుంచి ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ అయితే వచ్చింది, ఆచార్య ట్రైలర్ అతి త్వరలో వస్తుంది అని. సో ఈరోజు ఆ ట్రైలర్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. రేపు ఈవినింగ్ 5:49 ట్రైలర్ రాబోతుంది అండ్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ట్రైలర్ని థియేటర్లోని రిలీజ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే, ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇంకొకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు, ఒకరు చిరుత అయితే ఇంకొకరు కొదమ్మ సింహం. లేటెస్ట్గా RRR సూపర్ డూపర్ హిట్ సక్సెస్ మూడ్ని ఎంజాయ్ చేస్తున్న మన రామరాజు గారు మరియు ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీని ఒక లెవెల్లో ఉంచిన మన మెగాస్టార్ చిరంజీవి గారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్క స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్కి ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. నాకైతే పూనకాలే, అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఈ సినిమాకి సంబంధించిన, ఆచార్య సినిమాకి సంబంధించిన ట్రైలర్ రేపు అంటే 12 ఏప్రిల్ 5:49 PM మీ దగ్గరలో ఉన్న థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రీగానే. సో మీకోసం ఆ థియేటర్ లిస్ట్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే ఫ్యాన్స్ అస్సలు ప్యానిక్ అవ్వద్దు, ప్యానిక్ అయ్యి మళ్ళీ ఏ థియేటర్లో ఆ ట్రైలర్ వస్తుందో తెలియక తికమక పడద్దు అని ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ మనకు ట్విట్టర్లో ఉంచారు. ఆ ఇన్ఫర్మేషన్ నేను మీతోటి షేర్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గురించి చెప్తున్నా, తెలంగాణలో ఏ థియేటర్లో ఈ ట్రైలర్ రేపు అంటే 12 ఏప్రిల్ ఈవినింగ్ 5:49 PM రిలీజ్ అవుతుందో మీకు చెప్తున్నా. RTC ఎక్స్ రోడ్స్లో, RTC క్రాస్ రోడ్స్లో, సంధ్యా థియేటర్లో, కూకట్పల్లిలో, బ్రహ్మరామ థియేటర్లో అండ్ దిల్సుఖ్ నగర్లో మెగా థియేటర్లో అండ్ ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్లో, మల్కజ్గిరిలో శ్రీ సాయిరామ్. సో ఈ 5 థియేటర్లలో హైదరాబాద్లో మీరు ఆచార్య సినిమా ట్రైలర్ని చూసుకోవచ్చు రేపు సాయంత్రం 5:49 PM అండ్ అలాగే వరంగల్లో రామ్ లక్ష్మణ్ థియేటర్, అలాగే హన్మకొండలో అమృత థియేటర్, కరీంనగర్లో శ్రీ తిరుమల థియేటర్, ఖమ్మంలో శ్రీనివాస థియేటర్, మళ్ళీ ఖమ్మంలో శ్రీ సుందర్ మ్యాక్స్ థియేటర్, అలాగే నిజామాబాద్లో నటరాజ్ థియేటర్, నిజామాబాద్లో విజయ్ థియేటర్, మహబూబ్ నగర్లో మన విజయ్ దేవరకొండ థియేటర్ AVD కాంప్లెక్స్లో, అలాగే నల్గొండలో తిరుమల థియేటర్, ఆదిలాబాద్లో నటరాజ్ 70 mmలో, సంగారెడ్డిలో నటరాజ్, సిద్దిపేటలో వెంకటేశ్వర అండ్ మంచిర్యాలలో శ్రీనివాస, నిర్మల్లో నారాయణ, కామారెడ్డిలో ప్రియా, మిర్యాలగూడలో రాఘవ, అలాగే సూర్యాపేటలో ఈశ్వర్, అలాగే కోదాడలో శ్రీనివాస్, మళ్ళీ కోదాడలో రంగ, తర్వాత గోదావరికనిలో ఊర్వశి, జగిత్యాల్లో శ్రీనివాస్, కొత్తగూడెంలో మహేశ్వరి, భద్రాచలంలో విజయభాస్కర్, షాద్నగర్లో సాయిరాజా, జడ్చెలలో దేవి, వనపర్తిలో శ్రీరామ, అలాగే సిరిసిల్లలో నటరాజ్, మహబూబాబాద్లో ముకుంద, గద్వాల్లో వెంకటేశ్వర, రాయచూర్లో పూర్ణిమ. సో ఇన్ని థియేటర్లలో రేపు ట్రైలర్ తెలంగాణలో మీరు చూడొచ్చు. అంటే ఒకసారి థియేటర్ ఎన్ని థియేటర్లు ఉన్నాయో ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 18, 18, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125,
36 థియేటర్లలో రేపు ఆచార్య సినిమా ట్రైలర్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది సాయంత్రం. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో వెళ్ళి పానిక్ కాకుండా చూడండి. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో చూద్దాం. థియేటర్ లిస్ట్ ఆఫ్ ట్రైలర్ స్క్రీనింగ్ ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం అన్నిటికీ కలిపి ఒకటే దాని స్లైడ్లో ఇచ్చారు. రాజమండ్రిలో స్వామి, మళ్ళీ రాజమండ్రిలో అశోక, కాకినాడలో దేవి మల్టీప్లెక్స్, అమలాపురంలో విపి సినీప్లెక్స్, మండపేటలో శ్రీకృష్ణ కాంప్లెక్స్, రావులపాలెంలో అక్షర కాంప్లెక్స్, తాటిపాకలో శ్రీలక్ష్మి, మల్లికిపురంలో పద్మజ, ఆర్సిపురంలో కిషోర్, సామర్లకోటలో జయలక్ష్మి, జగ్గంపేటలో జేవీఆర్ కాంప్లెక్స్, పిఠాపురంలో అన్నపూర్ణ, తునిలో శ్రీరామ. ఇది ఈస్ట్ గోదావరి. ఓకే, ఇవన్నీ ఈస్ట్ గోదావరిలోకి వస్తాయి. అదే వెస్ట్ గోదావరికి వస్తే ఏలూరులో విజయలక్ష్మి కాంప్లెక్స్, భీమవరంలో పద్మాలయ కాంప్లెక్స్, తణుకులో వీరనారాయణ, తాడేపల్లిగూడెంలో రంగామాల్, పాలకొల్లులో మారుతి, జంగారెడ్డిగూడెంలో లక్ష్మి, నరసాపురంలో అన్నపూర్ణ, నిడదవోలులో వీర
వీరభద్ర, గణపవరంలో మహాలక్ష్మి, అతిలిలో కనకదుర్గ, ఆకివీడిలో విజయ కాంప్లెక్స్, చింతలపూడిలో రత్న కాంప్లెక్స్, అలాగే కొవ్వూరులో అనన్య, అంటే వెస్ట్ గోదావరికి సంబంధించిన లిస్ట్ ఇది. వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. వైజాగ్లో సంగం, గాజువాకలో మోహిని కాంప్లెక్స్, గోపాలపట్నంలో నరసింహ, అనకాపల్లిలో రామచంద్ర, విజయనగరంలో ఎన్సిఎస్, అలాగే శ్రీకాకుళంలో సూర్యమాల్, నర్సీపట్నంలో రాజు అండ్ బంగారాజు అంట, రాజు అండ్ బంగారాజు బాగున్నాయి, రాజు అండ్ బంగారాజు. చీపురుపల్లిలో వంశీ, పార్వతీపురంలో పద్మశ్రీ, బొబ్బిలిలో సాయి గణపతి, శృంగవరపు కోటలో వెంకటేశ్వర, నరసన్నపేటలో రాజేశ్వరి, పాలకొండలో వెంకట గౌరి, అలాగే పలాసలో వెంకటేశ్వర. సో ఇది ఫ్రెండ్స్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరంకి సంబంధించిన లిస్ట్. అలాగే ఇప్పుడు సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, నెల్లూరు, కృష్ణా చూసుకుందాం. ఇంతకుముందు మనం చూసుకున్నది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. ఇప్పుడు గుంటూరు, నెల్లూరు, కృష్ణా చూసుకుందాం. గుంటూరులో వచ్చేసి భాస్కరు, ఒంగోలులో వచ్చేసి సత్యము, తెనాలిలో వచ్చేసి లక్ష్మి, నరసరావుపేటలో వచ్చేసి రవికాల మందిర్, చిలకలూరుపేటలో వచ్చేసి భాస్కరు, చీరాలలో వచ్చేసి శాంతి, రేపల్లెలో వచ్చేసి బసవేశ్వర, పున్నూరు శ్రీలక్ష్మి, బాపట్ల శ్రీనివాస, అద్దంకి అద్దంకి సత్యనారాయణ కళామందిర్, ఓకే ఇంతకుముందు రవి కళామందిర్, ఓకే ఇది సత్యనారాయణ, సత్యనారాయణ కళామందిర్, వినుకొండలో కీర్తి డిలక్స్, పిడుగురాలలో శ్రీ గంగా మాల్, సత్యనపల్లిలో సాయికృష్ణ, మంగళగిరిలో ఊర్వశి. ఇది గుంటూరుకు సంబంధించింది, నెల్లూరుకి సంబంధించింది. నెల్లూరు M1 సినిమాస్, గూడూరు V సినిమాస్, కావలి లత, కందుకూర్, కోటేశ్వర, వెంకటగిరి, బ్రహ్మరాంబ, నైదుపేట SVT హాల్, సూళ్ళూరుపేట వి ఎపిక్, చాలా పెద్దది సూళ్ళూరుపేటలో, ఓకే సూళ్ళూరుపేట వి ఎపిక్ చాలా పెద్ద థియేటర్, కోట RR3, సింగరాయకొండ, శాంతి, కొడిలి రాఘవేంద్ర, దర్శి శివశంకర్, కనిగిరి సుదర్శన్, పామూరు శేషామాల్, ఆత్మకూరు రామకృష్ణ. సో ఇది నెల్లూరుకి సంబంధించింది, కృష్ణాకి సంబంధించింది విజయవాడ, శైలజ, మచిలీపట్నం శ్రీ వెంకట, గుడివాడ G3 సింధూర, నూజివీడు సత్యనారాయణ, తిరువూరు వెంకటేశ్వర, ఉయ్యూరు శాంతి, ఇబ్రహీంపట్నం బాలాజీ, కైకలూరు వెంకటరమణ, అవనిగడ్డ వెంకటేశ్వర. సో ఈ థియేటర్లలో అంటే కృష్ణాలో ఈ థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్, ఆచార్య ట్రైలర్ రేపు సాయంత్రం రిలీజ్ అవుతుంది. అండ్ మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో వెళ్ళి చూడండి. అలాగే థియేటర్ లిస్ట్ అంటే తమిళనాడు, కర్ణాటక చూసుకుందాం. తమిళనాడు, కర్ణాటక చెందిన థియేటర్ లిస్టు. తమిళనాడులో ఓన్లీ ఒక థియేటర్లోనే ఉంది, అది హోసూరులో మంజునాథ్ థియేటరు. అలాగే కర్ణాటక వచ్చేసి చిక్బల్లపూర్ కృష్ణ, చింతమణి SLN, కోలార్ భవానీ, అలంకార్ పావుగడ్డ, అలంకార్ విజయపురి గౌరీశంకర్, బెంగళూరు సంధ్య, బెంగళూరు బృంద, అలాగే బెంగళూరు వెంకటేశ్వర, బెంగళూరు రాధాకృష్ణ, బెంగళూరు అంజన్. సో తమిళనాడుకు అండ్ కర్ణాటక చెందిన థియేటర్ లిస్ట్ ఇది. అంటే ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళు చిరంజీవి గారి అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రేపు ఆచార్య సినిమాకి సంబంధించిన ట్రైలర్ థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది, అది సాయంత్రం 5:49 PM. సో మీ దగ్గర ఉన్న థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు పోయి. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీతోటి షేర్ చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే మనకు తెలుసు, మనకి ఇష్టమైన హీరో ట్రైలర్ రిలీజ్ అవుతుందంటే మనకి పండగనే. అదే ట్రైలరు మనం థియేటర్లో చూస్తే మనం ఊహించుకున్న పండగ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే ఇన్ని రోజులు మనము యూట్యూబ్లోనే ట్రైలర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఆ ట్రెండ్ ఆ యూట్యూబ్ నుంచి థియేటర్స్కి వెళ్ళిపోయింది. మనం ఫస్ట్ అక్కడ చూసుకొని మళ్ళీ యూట్యూబ్లో చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, మన మెగాస్టార్ చిరంజీవి గారి అండ్ మెగా పవర్ స్టార్ గారి రామ్ చరణ్ గారి సినిమా ఆచార్య, అండ్ అలాగే హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల గారి సినిమా ఆచార్యకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ రేపు ఈవినింగ్ 5:49 PM అయితే థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అదే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కలున్న బెల్ ఐకాన్ నొక్కండి, నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.